సో ఈ అర్ధార్థ అన్నవాడు ఏమిటంటే వాడి యొక్క పని అవటం కొరకు భగవంతుని విడిచిపెట్టకుండా చేస్తూ ఉంటాడు దీనికి మనం ఉదాహరణగా తీసుకోవాలనేటట్లయితే సుగ్రీవ మహారాజుని తీసుకోవచ్చు ఏ విధంగా అన్నగారు రాజ్యం కాజేశాడు తర్వాత పెళ్ళాను కూడా ఆయనే ఏలుకుంటున్నాడు సో రాజ్యముపాయ పెళ్ళముపాయ సో ఏం చేయాలో వాడి దగ్గర వెళ్తేనేమో వాడు ఎదుర్కొన్న ఉంచుంటే రెండు తనులు తన్నాడంటే మూత్రం బోసును పారిపోయి రావాలి ఈ గెలిచే అవకాశం లేదు అందుకోసమని పరమాత్మ నాకు ఏ విధంగా సహాయం చేస్తావని అతడు చాలా బాధపడుతున్న సమయంలో అనుకోకుండా రాముల వారితో శ్రీరాముల వారితో ఆయనకి పరిచయం ఏర్పడ్డం సో అప్పుడు ఇతను నీ భార్యను వెతికించే పని సీతామ్మవారిని వెతికే పని నేను చేస్తాను నాకు నా భార్యని ఇప్పించ ముందు అని చెప్పి మా అన్నను గెలిచి నాకు భార్యని రాజ్యాన్ని ఇప్పించమంటే ఈయన వాగ్దానం చేయడం ఆ విధంగా సుగ్రీవుడు అర్ధార్థి అంటే రాజ్యం కావాలి కనుక భార్య కావాలి కనుక రాముణ్ణి కోరుకుని ఆయనతో చేసి ఆ విధంగా పరమాత్మకి చేరువయ్యాడు కాబట్టి వీడు అర్ధార్థి వీడిని కూడా నా యొక్క భక్తుడు కిందే ఒప్పుకుంటాను వీడు కూడా పుణ్యాత్ముడే ఏదో ఒకటి అవసరం కొరకు కావాలి కాబట్టి నన్ను పూజించాడు కదా ఏదో విధంగా డబ్బు కోసమైనా కానీ ఏదైనా కానీ సో ఆ విధంగా చేశాడు కనుక వాడు కూడా ఏదైనా ఏ కారణం అన్నా కానీ వీడు నన్ను కొలిచాడు కాబట్టి వీడు కూడా నాకు పుణ్యాత్ముడే నాకు భక్తుడి కింద లెక్కే అని అన్నాడు ఇక